మహబూబ్నగర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ పనులు స్పీడప్ అయ్యాయి. జిల్లా కేంద్రానికి శివార్లో ఉన్న ఎదిరలో మెడికల్ కాలేజ్ కోసం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. 450 కోట్ల నిధులను కూడా మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలోగా మెడికల్ కాలేజీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ గా రూపుదిద్దుకుంటోంది మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి. ఇందుకోసం అవసరమైన అన్ని వనరులను సమకూరుస్తోంది ప్రభుత్వం. 300 పడకల ఆసుపత్రి, ల్యాబ్, ఫర్నిచర్ లాంటి అత్యాధునిక హంగులతో ఆసుపత్రిని డెవలప్ చేస్తున్నారు. దీంతో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీతో పాటు ఎన్నో కీలక విభాగాలు జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రెఫరల్ ఆసుపత్రిగా ఉన్న పాలమూరు జిల్లా ఆసుపత్రి త్వరలోనే హెల్త్, టీచింగ్, రీసెర్చ్ సెంటర్ గా మారబోతోంది. 2016 ఆగస్టు నుంచి మెడికల్ కాలేజీని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం గతేడాది నవంబర్ 19న జీవో నంబర్ 15 రిలీజ్ చేసింది రాష్ట్ర సర్కార్. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎదిర శివారులో మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాల భూమిని కేటాయించింది. 450 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. మెడికల్ కాలేజీ హాస్పిటల్ కోసం 464 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. మహబూబ్ నగర్ జిల్లాకి కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే, ఈ నవంబర్ 19వ తారీఖున జీవో నంబర్ 15తో 450 కోట్లతో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేసింది. ఈ ఒకవేళ మనకు ఒక వాళ్ళన్నీ సాటిస్ఫై అయ్యి మనకు మెడికల్ కాలేజ్ వస్తే మన హాస్పిటల్ మన హైదరాబాద్ మన మహబూబ్ నగర్ సరౌండింగ్ దాదాపుగా 20 లక్షల పాపులేషన్కి భూత్పూరు అండ్ జడ్చర్ల, మహబూబ్ నగరు ఈ మొత్తం ఈ 3 టౌన్లకి పాపులేషన్ కవర్ అవుతుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. లోటుపాట్లను సమీక్షించి మెడికల్ కాలేజీకి ఉండాల్సిన సౌకర్యాలు, అర్హతలపై జిల్లా అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2వ వారంలో మరోసారి ఎంసీఐ అధికారులు పర్యటించనుండటంతో ఆలోగా ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా పనులు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మెడికల్ కాలేజీ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే మొదటి మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్ జిల్లా మా కాన్స్టిట్యూన్సీలో రావడం నిజంగా చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, మా లక్ష్మారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. మరి ఈరోజు ఇటువంటి కళాశాలకు మళ్ళా మన జిల్లా వాసియే ఓ పట్టుదలతో మాతో పాటు తెలంగాణ రావాలని ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మా కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఈ కాలేజ్ ప్రిన్సిపల్గా రావడం అనేది కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. భౌగోళికంగా అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్ నగర్ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. మెడికల్ కాలేజీతో పాలమూరు ప్రజల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి.